వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆందోళన కొనసాగించడం సరికాదని అన్నారు. మానవతా దృక్పథంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభణ దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణంగా లక్ష మంది దర్శనం చేసుకునే శ్రీవారిని గురువారం నాడు కేవలం 25,000 మంది మాత్రమే దర్శించుకున్నారు. హుండీ ద్వారా 210 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అనేక ఉన్నత పదవుల్లో ఆయన పనిచేశారు. సిబిఐ డైరెక్టర్గా, ఐటీపీపీ డీజీగా పనిచేశారు. మహారాష్ట్రలో కరోనా కేసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది. కాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కరోనా పేషెంట్ల కోసం తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రిలయన్స్ నుంచి రాష్ట్రానికి 100 టన్నుల ఆక్సిజన్ గ్యాస్ నిల్వలను అందించినట్లు మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వస్తున్న ఫిర్యాదులపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధన చేశారు. సాధారణ ప్రజల్లో ఇన్ఫ్లుయెంజ వల్ల కలిగే సివిటీ కేసులను వీటిలో పోల్చి చూశారు. కరోనా సోకిన కొందరిలో రక్తం గడ్డకట్టడం సాధారణమని అభిప్రాయపడ్డారు. కోవిడ్ ఉధృతి ధాటికి కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కుంభమేళకు వెళ్లిన కర్ణాటక యాత్రికులు రాష్ట్రానికి తిరిగి వచ్చాక తప్పనిసరిగా స్వీయ నిర్ధారణలో ఉండాలని సూచించింది. ఈ మేరకు నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోవిడ్ టెస్టును విధిగా చేయించుకోవాలని కోరింది. పరీక్ష ఫలితాలు నెగిటివ్ వచ్చిన తర్వాతే దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు మృతి చెందారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా సిపిఐ అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఏపీలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లు 8 వికెట్లను 147 పరుగులు చేసింది. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. రాజస్థాన్ బౌలర్లతో జయదేవ్ ఉనాద్గత్ 3, ముస్తఫిజర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదంలో రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇక దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని భారత సైన్యం క్షేమంగా పాకిస్తాన్కు అప్పగించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన గులాం ఖ్వాదీర్ అనే వ్యక్తి గత ఆదివారం భారత భూభాగంలోకి వచ్చాడు. దీంతో అతన్ని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే మానవీయ కోణంలో అతన్ని పాక్ అధికారులకు అప్పగించామని ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్లోని ఫ్రెంచ్ రాయబారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్లో చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7 మృతి చెందారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత ఫ్రాన్స్ తన పౌరులను 3 రోజులుగా పాకిస్తాన్ను విడిచిపెట్టి ఫ్రాన్స్కు తరలిపోవాలని ఆ దేశం గురువారం తమ పౌరులకు సలహా ఇచ్చింది.